Hi friends, good morning to all and welcome back to our YouTube channel. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్క వ్యూవర్ కి అలాగే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి విద్యార్థికి ముందుగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మన 10 క్యాప్సూల్స్ లో భాగంగా ఈ రోజు వినాయక చవితి స్పెషల్ జీకే ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దామా? ఓకే, ఫస్ట్ బిట్. మొదటిసారిగా గణేష్ ఉత్సవాలు ఎవరు ప్రారంభించారు? స్వతంత్రోద్యమ నాయకుడైనటువంటి బాల గంగాధర్ తిలక్ స్వతంత్రోద్యమ సమయంలో జాతిని ఐక్యం చేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ గణేష్ ఉత్సవాలు అనేది ప్రారంభించడం జరిగింది. మొదటిసారిగా లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జాతిని ఐక్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ గణేష్ మహోత్సవాలు అనేవి ప్రారంభించడం జరిగింది. మొదటిసారి గణేష్ ఉత్సవాలు ఎప్పుడు నిర్వహించారు? ఈ గణేష్ మహోత్సవాలు 1893 నుండి ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. గణేష్ మహోత్సవాలు అనేవి 1893 సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. వినాయకుని వాహనం పేరేమిటి? వినాయకుని యొక్క వాహనం పేరు మూషికం. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది, దాని పేరు క్రౌంచ. వినాయకుడి వద్ద ఉండే మూషికం పేరు క్రౌంచ. భారతదేశంలో గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉంది? మన భారతదేశంలో ఈ గిఫ్ట్ సిటీ అనేది గుజరాత్ రాష్ట్రంలో నెలకొని ఉంది. గిఫ్ట్, GIFT, గిఫ్ట్ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఇది గుజరాత్లో సిచ్యువేట్ అయి ఉంది. ఫిఫ్త్ బిట్ చూసినట్లయితే, జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మన భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని హాకీ క్రీడాకారుడైనటువంటి మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని 29 ఆగస్టున జాతీయ క్రీడా దినోత్సవాన్ని మన దేశంలో జరుపుకుంటారు. భారతరత్న పొందిన ఏకైక క్రీడాకారుడు ఎవరు? భారతరత్న క్రీడల్లో ఇంతవరకు ఇవ్వడం జరగలేదు, కానీ మొదటిసారిగా సచిన్ టెండూల్కర్కు ఈ భారతరత్న అనేది ప్రదానం చేయడం జరిగింది. ప్రస్తుత కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎవరు? ప్రస్తుతం మానవ వనరుల శాఖ మంత్రి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్, దాన్నే మానవ వనరుల శాఖ మంత్రి అని పిలుస్తున్నారు. ఈ మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ కొనసాగుతున్నారు. 8 బిట్, ఆధార్ కార్డ్ రూపశిల్పి ఎవరు? ఆధార్ కార్డ్ మనందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు సంఖ్య. ఆధార్ కార్డులో 12 అంకెలతో కూడినటువంటి ఒక నెంబర్ ఉంటుంది. దీన్ని డిజైన్ చేసిన వారు నందన్ నిలేఖని అనే వ్యక్తి ఆధార్ కార్డును రూపొందించడం జరిగింది. ప్రస్తుతం నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ఈ నీతి ఆయోగ్ అనేది 2015 డిజైన్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. సో మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాబట్టి నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. అలాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా రాజీవ్ కుమార్ అనే వ్యక్తి కొనసాగుతున్నారు. అలాగే నీతి ఆయోగ్ సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అమితాబ్ కాంత్ కొనసాగుతూ ఉన్నారు.
అండ్ చివరిగా పదమూడవ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడి నుంచి నిర్వహించడం జరుగుతుంది? 13వ బ్రిక్స్ సమ్మిట్ అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇది న్యూఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్షిప్లో న్యూఢిల్లీ నుంచి ఈ సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బిట్స్ చూశారు కదా, మరొక వీడియోతో మళ్ళీ రేపు మరో 10 బిట్స్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ షైనింగ్ ఆఫ్. శ్యామ్ కుమార్.